వర్గాల్లో మన అభ్యర్థులకి విజయానికి ప్రతి కార్యకర్త ఏ విధంగా పనిచేయాలి అని దశ దిశ నిర్దేశించే కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 34 నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ మీటింగ్, బహిరంగ సభ కేడర్తో బహిరంగ సభా కార్యక్రమం 27 మధ్యాహ్నం 2 భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్ దగ్గరలో స్థలాన్ని ఫైనలైజ్ చేశారు. ఈరోజు స్థలంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా పనులు కూడా స్టార్ట్ చేశారు. తప్పకుండా ఈ బహిరంగ సభ ద్వారా కేడర్కి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి అనే ఒక సందేశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అదేవిధంగా కేడర్తో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది కేడర్తో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏ విధంగా రాబోయే రోజుల్లో మన అభ్యర్థుల విజయానికి మీరేమన్నా సలహాలు ఇస్తారా, కృషి చేయాల్సిన అవసరం ఉందా అనే దానిపై కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తని, అందరినీ కూడా నాయకుల్ని ఈ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ 34 నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. సార్, 2019 ఎన్నికల ముందు కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకారం పూరించారు, సక్సెస్ ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు? తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతమే ప్రత్యేక అభిమానం ఉంది ఆయనకి. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రజలపై ప్రత్యేక అభిమానంతో, ఎందుకంటే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం బీసీలు, గిరిజనులు, దళితులు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధిపై గత ప్రభుత్వాల్లో ఏ విధంగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం గురిచేశారు. ఈరోజు మా ప్రభుత్వం చేస్తున్న, ఈ ప్రాంతంలో చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ ఎప్పుడన్నా కిడ్నీ బాధితుల కోసం, వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ వ్యాధి నుంచి ఆ ప్రజల్ని కాపాడటం కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్న దాఖలాలు లేవు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఉద్దానం ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడమే కాకుండా ఈ కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమైన నీటిని, శుద్ధి చేసే నీటిని వాళ్ళకి అందించే కార్యక్రమం చేయడానికి కూడా 250 కోట్లతో శుద్ధి చేసే నీటిని కూడా ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం కూడా చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్స్, విజయనగరంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్, పాడేరులో, గిరిజన ప్రాంతమైన పాడేరులో మెడికల్ కాలేజీ హాస్పిటల్ 500 crores, ఇక్కడ విజయనగరంలో 500 crores హాస్పిటల్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 500 crores హాస్పిటల్. అన్నిటికన్నా గొప్పది శ్రీకాకుళం జిల్లా మాలపేటలో పోర్టు నిర్మాణం సుమారుగా 4,000 కోట్ల రూపాయలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో విజయనగరం జిల్లాలో. ఈ విధంగా ప్రతి జిల్లాకి మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశాము. కాబట్టి ఈ ప్రాంతం నుంచే మన విజయానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. రాజ్యసభ ఎన్నికల కోసం కొంతమంది రాజీనామాలను ఆమోదిస్తున్నారు, లేకపోతే కొంతమంది నోటీసులు ఇస్తున్నారు, ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచారు, ఏ పార్టీ తరఫున ఇప్పుడు రాజ్యసభలో ఓటేయాలనుకుంటున్నారు, మొన్న వేశారు కదా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంతమంది ఆ విధంగా మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీకి ఓటేశారు. అటువంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకుండా ఉండటం కోసమే ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. రాజీనామా చేసిన వాళ్ళ విషయం అంటారా, రాజీనామా యాక్సెప్ట్ చేసే అధికారం స్పీకర్ గారికి ఎప్పుడూ ఉంటుంది, ఏ రోజైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా లేదా, తర్వాత వాళ్ళు కన్సర్న్ ఇచ్చారా లేదా అనేది చూసుకుంటాం. 3 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇప్పుడు ఇవ్వడం ఏంటి, 2-3 నెలల ఎలక్షన్ ముందు ఇప్పుడు రాజీనామా? ఎప్పుడైతే ఆయనకేమో, మా ఆయన రాజీనామా చేశాడు, ఎప్పుడైతే ఆయనకేమి, ఏదో శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉంటాడులే అనే ఆలోచన కిందనే ఇచ్చేశారు. కానీ ఈ రాజీనామా ఇప్పుడు చేసామా ఆ రోజు చేసామా అనేది ఆయనకు సంబంధించిన అంశం కాదు. ఆయన రాజీనామా చేసుకోకముందు ఆలోచించాలి, ఇది ఊరక దీనికోసం చేస్తున్నామా ఇది చేస్తున్నామని. చట్ట ప్రకారం, న్యాయ దీని ప్రకారమే ఆయన రాజీనామా ఆయన చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎట్లా నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్స్ పోతున్నాం, అప్పుడే మళ్ళీ ప్రజలు తీర్పు తీసుకున్నా మళ్ళా బ్రహ్మాండంగా రావచ్చు చట్టసభల్లోకి.
సార్, టీడీపీ జనసేన 28 మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు సార్, ఆ మేనిఫెస్టోని ప్రజలు ఎంతవరకు ఇష్టపడతారని? ఇదివరకు మేనిఫెస్టోలు పెట్టినవన్నీ ఆయన ఏమన్నా అమలు చేస్తుంటే తప్పకుండా ఈసారి కూడా ఆయన మేనిఫెస్టోని ప్రజలు ఇష్టనిస్తారు. ఆయన చేశాడా మేనిఫెస్టోలో చేసిన అంశాలు? మేనిఫెస్టోలు అనేది వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనత అయింది. ఇంకా ఆయన చెప్పే హామీలు, ఆయన మేనిఫెస్టోలో పెట్టినవి, ఆయన ఏదో బాండ్ రాసిస్తా అంటే గ్యారంటీ బాండ్, ఆ బాండులకి ఏ విలువ ఉంటుందండి? ఆయన చెప్పిన మాట మీదే నమ్మకం లేదు, ఆయన ఇచ్చే బాండ్ మీద ఏమో నమ్ముకుంటుంది, ఆయన ఇచ్చే గ్యారంటీ మీద ఏమో నమ్ముకుంటుంది. ప్రజలు ఆయన డ్రామాలు ఎన్నో చూశారు. సార్, షర్మిల గారు, అంటే ఏపీలో అభివృద్ధి ఎక్కడ జరగలేదు, మీరు చూపించండి, నేను వస్తాను, ఎక్కడ అభివృద్ధి జరిగిందని సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు. చూపించడానికి మేము ఎప్పుడు సిద్ధమేనా ఆయన? ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆమె కేవలం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇప్పుడు వచ్చి అభివృద్ధి జరగలేదు అంటుంది. ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోయారు. శ్రీకాకుళం జిల్లాలో మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎవరు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా? అది మా ప్రభుత్వం చేసింది. గత 20 సంవత్సరాల నుంచి ఆ సమస్యపై ఎవరైనా దృష్టి పెట్టారా? అది మేం చేసాం. అట్లానే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా అవి చూసి మాట్లాడమని చెప్పాను ఆ రోజు. ఈరోజు అది చెప్తున్నా. ప్రతి జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడ జిల్లాలో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాక, మంచి తిరగండి. ప్రతి గ్రామంలో మీరు తిరిగే ప్రతి జిల్లాలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు స్థాపించే ఆలోచన ఎవరు చేసింది? సుమారుగా 15,000 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్లినిక్స్ పెట్టాం, పేదవాడికి వైద్యం ఇంటికాడికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం. మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలు, 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, ఇన్ని కార్యక్రమాలు చేసాం. ఇదే ఇవన్నీ చూసే మాట్లాడండి, చూడకుండా ఎందుకు మా ప్రభుత్వంపై ఇచ్చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము. చూడండి, మీరు జిల్లాలో తిరుగుతున్నారు, ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అన్నీ కనపడుతున్నాయి. మీరు ఒక పోలవరము, ఒక రాజధాని నిర్మాణం